సీఎం కేసీఆర్ పోటిపై కామారెడ్డి ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. గజ్వెల్లో నెలొకసారి ప్రకటిస్తానని, అక్కడి అభివృద్ధిపై ఫోకస్ పెడతానన్న సీఎం హామీతో కామారెడ్డి ప్రజలు ఆలోచనలో పడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో గజ్వెల్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న ఆయన ఆ రెండు చోట్ల గెలిస్తే దేన్ని వదులుకుంటారన్న ప్రశ్న తలెత్తుతున్న వేళ గజ్వెల్లో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు కామారెడ్డి వాసుల్లో అసంతృప్తిని నింపింది. ఇదిలా ఉంటే గజ్వేల్ నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంలో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి వారిని బుజ్జగించారు. ఇందులో భాగంగానే గజ్వేల్కు నెలకోసారి వస్తానని హామీ ఇవ్వడంతో సీఎం కేసీఆర్ అక్కడే కంటిన్యూ అవుతారన్న చర్చ మొదలైంది. దీంతో కామారెడ్డి వాసులు ఆలోచనలో పడ్డారు. ఈ స్థానాన్ని వదులుకునే కేసీఆర్కు ఓటేయడం అవసరమా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నాతో మా జాంగీర్ బాయ్ చెప్పిండు, ఏమో కామారెడ్డి పోతాను మొదలుపెట్టి నీ సంగతి ఏంది? దానికి ఒక కారణం ఉందైనా, గజ్వేల్ కాడ ఇల్లు ముంగిలు అని పెట్టుకుని నేను ఎందుకు పోతా? హైదరాబాద్ పక్క పడి నేను ఇక్కడనే ఉంటాను, మేము రందిపడకని చెప్పింది. ఆయన నాతో మాట అన్నాడు, గజ్వేల్ ఎవడు గెలుతాడో వాందే గవర్నమెంట్ వస్తా సార్, రాష్ట్రంలో ఈ వెనకటి నుంచి ఉన్నది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈయనే ఉండాలంటే నేను చెప్పి నేను పోతలేను, నువ్వు అపోవడకని చెప్పింది. ఇట్లనే కోరిక, నా కోరిక ఏంటంటే దయచేసి ఎంత మేయాడు తెస్తారనేది మీ దయ, మీరు వాడే తిప్పలా.